హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడియా పువర్ తెలుగు జియో. ఈరోజు వీడియో వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. రిషికి కొంచెం హెల్త్ పాడైతే మేమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అండ్ అక్కడ ఓపీ తీసుకొని ఒక 2 అవర్స్ తర్వాత అంటే డాక్టర్ వస్తారు, 10కి వెళ్ళి తీసుకున్నాము, 12కి డాక్టర్ వస్తారని చెప్పారు. అండ్ అంత లోపల ఇంకా కొంచెం రిషికి అయితే వెళ్ళేటప్పుడు అస్సలు ఓపిక లేదు, ఎత్తుకునే ఉన్నాను. బట్ ఇంకా ఆ 2 అవర్స్ కొంచెం జ్యోతిలో పని ఉంది అంటే సరే అని వెళ్దాము అంటే అక్కడ కూడా ఎంట్రీ అయ్యే వరకు నన్ను ఎత్తుకో అని సతాయించింది. బట్ వెళ్ళాక తనైతే ఆ టాయ్స్ అవి చూసి కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా ఎక్సైట్ అయిందనమాట. పాప ఆ టాయ్ కావాలి, ఈ టాయ్ కావాలి, ఏదో ఒక టాయ్స్ కావాలి అని అడుగుతూ ఉందన్నమాట. అండ్ టాయ్స్ కూడా కొన్ని రీజనబుల్ అయితే కొన్ని ఇవ్వచ్చు. అండ్ ఆల్మోస్ట్ తన దగ్గర ఉన్న టాయ్సే ఉన్నాయి, లేని టాయ్స్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ల్యాప్టాప్ చూసి అడుగుతుంది. సో ఇంకా నేనైతే మనకి హెల్త్ రిలేటెడ్ ఏం దొరుకుతా తీసుకుంటాను కదా. సో నేను అక్కడ వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అవి అయితే తీసుకుంటున్నాను, మస్క్ మెలన్ సీడ్స్ సారీ, అవి ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ షాజీరా ఇవైతే తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే జ్యోతిలో వాళ్ళు అన్నీ క్లియర్గా పెడతారనమాట, ఏది ఏది అంటే 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, 250 గ్రామ్స్. అండ్ మనకు కావాల్సింది ఈజీ పిక్ అనమాట, ఇలా చూస్తే అన్నీ పెట్టేసి ఉంటారు, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇంకా తీసుకున్నాక ఈ స్టిక్స్ గేమ్ అయితే తీసుకుందాం అనుకున్నాము. ఇదైతే పికప్ ద స్టిక్స్, మీరు ఎప్పుడైనా ఆడారా? నేనైతే చిన్నప్పుడు ఈ గేమ్ ఆడి గిఫ్ట్ కూడా గెలుచుకున్నాను అనమాట. ఇంకా అక్కడ ఏదో ఒక టాయ్ అయితే అడుగుతూ ఉంది రిషి, నాకు ఏదో ఒకటి కావాలి, పోనీ ఏది కావాలంటే ఒకటి చూసి ఒకటి ఇదొద్దు అదొద్దు అనుకొని ఇంకా ఫైనల్గా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని బిల్లింగ్ చేసి అయితే వచ్చేసాము, ఎందుకంటే మాకు ఇంకా టైం అయిపోతుంది అనమాట 12 o'clock. సో ఇంకా అంతే, మళ్ళీ టాయ్స్ తీసుకోలేదు, మళ్ళీ ఇంకా తను నడవలేదన్నమాట. నాకు ఇంకా ఓపిక లేదు ఎత్తుకో అంటే, ఇంకా నేనే ఎత్తుకొని అయితే ఇంకా లోపలికి అయితే తీసుకెళ్తున్నాను హాస్పిటల్కి. చాలా వీక్గా అయితే అయిపోయిందనమాట తనకి. 2 డేస్ నుంచి ఫుల్ వామిటింగ్స్ అయితే అయ్యాయి రిషికి కంటిన్యూస్గా, నైట్ 3 o'clock, 4 o'clock, 5 o'clock. ఆ రోజు ముందు రోజు అయితే నాకు అసలు పడుకొని ఇవ్వలేదు రిషి, చాలా సతాయించింది, చాలా హెల్త్ ప్రాబ్లం అయింది. అండ్ ఇక్కడైతే హాస్పిటల్కి వచ్చేసాము. మేమైతే కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఇది ముందు రెయిన్బో హాస్పిటల్, కిడ్స్ స్పెషలిస్ట్ ఉండేది. సో ఇక్కడే బాగా చూస్తారని అయితే తీసుకొచ్చామన్నమాట. కానీ మాకు ఓపీ అయితే 108 ఇచ్చారు, కానీ అక్కడ ఉన్న అతనికైతే మేము రిక్వెస్ట్ చేసుకుంటే పాపం మాకు త్వరగానే ఒక 10 మెంబర్స్ వెళ్ళగానే మాకు పంపించాడు, లేదంటే 108 అంటే 100 మెంబర్స్ వెళ్ళాక. అండ్ ఫైనల్గా డాక్టర్కి అయితే చూపించేసి వచ్చాము. అండ్ రిషియే కాదు, చాలామంది చిన్నపిల్లలు, ప్రతి ఒక్క చిన్నపిల్ల, ఆల్మోస్ట్ చాలామంది చిన్నపిల్లల పేరెంట్స్ అయితే వచ్చారు. అండ్ అందరు ప్రతి ఒక్కరు అదే ఇదన్నమాట, వామిటింగ్స్, లూజ్ మోషన్స్, ఫీవర్, కాఫ్, ఇదే అనమాట. సీజన్ చేంజ్ అండ్ ఈ మధ్య కొంచెం ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువ అవుతున్నాయి కదా. ఇంకా మెడిసిన్స్ అయితే తీసుకొని వచ్చేసాము, ఎందుకంటే మనకి మెడిసిన్స్ మళ్ళీ బయట దొరకవు, హాస్పిటల్లో డాక్టర్ రాసినవి మోస్ట్లీ అక్కడే దొరుకుతాయి. మనం బయట తెచ్చుకుందామని ట్రై చేసినా కూడా, నేను లాస్ట్ టైం అలానే ట్రై చేసా, బట్ కొన్ని దొరకవు అనమాట, అదే కాంబినేషన్స్లో దొరకవు, ప్రాబ్లం అవుతుంది. సో అక్కడే తీసుకొని వచ్చేసాము. అండ్ ఆ తర్వాత డాక్టర్ చెప్పారనమాట కొబ్బరి నీళ్ళు తాగించండి అనేసి. సో ఇంకా తన కోసం అయితే కొబ్బరి నీళ్ళు కూడా తీసేసుకొని ఇంటికి అయితే వచ్చామన్నమాట. మేము చాలా టైర్డ్ అయిపోయాం, పొద్దున్న 10కి వెళ్తే ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి 2:43 అయింది. అండ్ ఇక్కడ చూడండి, ఈవినింగ్ అయితే హోటల్ దగ్గర, లక్కీ వాళ్ళ హోటల్ దగ్గర చిన్న డాగీ పప్పీస్ ఇచ్చిందంట, డాగీ చిన్న చిన్న పప్పీస్ ఇచ్చింది. సో ఇంటికి అయితే ఇంకా రిషి ఒకటి తీసుకొని రమ్మనింది, తెస్తే ఆడుకున్నామన్నమాట చిన్న పప్పీ. ఇంకా వాళ్ళ మదర్ మిల్క్ కూడా ఆపలేదు, తాగుతుందన్నమాట, చిన్నది, కొన్ని డేస్ పప్పీ. సో ఇంకా ఇంటికి వచ్చినాక ఒకవేళ పాలు తాగి ఉంటే ఉంచేద్దామనే అనుకున్నా, బట్ చాలా చిన్నది, పాలు పెడితే కూడా కొంతసేపు తాగింది, ఆ తర్వాత అలానే ఉండిందన్నమాట. ఇంకా సర్లే, ఇంకొక 10 డేస్ అయ్యాక కొంచెం పెద్దగా అవుతుంది కదా, పెద్దగా తీసుకొద్దాంలే అనేసి అయితే మళ్ళీ పంపించేసాము. అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఒడియా పువర్ తెలుగు జియో. అండ్ మీరు కూడా అందరిది హెల్త్ జాగ్రత్తగా ఉంచుకోండి, జాగ్రత్తగా హెల్దీ ఫుడ్ తిని హెల్దీగా అయితే ఉండండి. బాయ్ బాయ్.